నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, చంద్రబాబు పవన్ కళ్యాణ్పై ఫైర్. బీఆర్ఎస్ లీడర్ శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. మాజీ మంత్రి కేఎస్ జవహర్ మీడియా సమావేశం, సీఎం జగన్ రెడ్డిపై ఫైర్. మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని, రాజకీయాన్ని సర్వనాశనం చేసేస్తారు అనే దానికి ఉపయోగించాలి తప్ప, అగ్నికి ఆ వాయువు తోడైందంట, జగన్మోహన్ రెడ్డి గారిని మార్చేస్తాం అనేటువంటి పద్ధతుల్లో పాపం సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చచ్చు సామెతలు చెప్పి ఏదో ఉత్సాహపరచాలనేటువంటి తాపత్రయంతో ప్రయత్నం చేసినట్టుగానే కనిపిస్తుంది తప్ప, పసలేని ఉపన్యాసాలు మీరు అందరికీ మనవి చేస్తున్నా. నిన్న జరిగిన సభ విజయవంతమైందో విజయవంతం కాలేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సిద్ధం సభలు చూడండి, 3 సిద్ధం సభలు నిర్వహించాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. మా సిద్ధం సభలు ఎలా జరిగాయి, మీ సభలు ఎలా జరిగింది, ఇవాళ ఒక్కసారి చూస్తే సిద్ధం సభ విజువల్ చూడండి. నిన్న జరిగినటువంటి తాడేపల్లి గూడెంలో జరిగిన జెండా సభ యొక్క విజువల్ చూడండి, దాని మీద ఉన్న వేదికల మీద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ముఖాలు చూడండి, ఎంత నీరు గారిపోయినాయో. అసలు ఏంట్రా ఈ కర్మ అన్నట్టుగా 4 గంటలకు ప్రారంభించాల్సింది, 6 గంటల దాకా జనం రాకపోతే బిక్కు బిక్కుమంటా వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి మాటలు వినిపించాయి తప్ప, ఎక్కడ ఉత్సాహం లేనటువంటి సందర్భమే అది కనిపిస్తుంది తప్ప, ఉత్సాహాన్ని ఏమాత్రం పెంపొందించినటువంటి సభగా పేల్చి చెప్పేశారు విశ్లేషకులని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, తర్వాత చివరిలో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత. ఏం మాట్లాడాడో నాకు అర్థం కాలేదు, మీకైనా అర్థమైందేమో ఆలోచించండి. రాజకీయాలకు పనికొచ్చే మనిషేనా ఆయన? ఎంత ఆవేశంగా మాట్లాడతాడు, ఎంత అధ్వాన్నంగా మాట్లాడతాడు, ఎంత ఎగిలిగా మాట్లాడతాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏమంటాడు, మఖ్యలు ఇరగదన్ని మడత మంచంలో పెడతావా, ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు, ఎవరు రాశారు ఈ డైలాగు, త్రివిక్రమ్ రాశాడా, ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు, ఏం నాకు అర్థం కాదా, మీకైనా అర్థమైందా అని అడుగుతా ఉన్న జన సైనికులారా. అంతేకాదు ఇంకో మాట అన్నాడు, అసలు మనకి 24 ఏంటి, అసలు 24 తీసుకునే శక్తి ఉందా. ఎవరైనా ఒక రాజకీయ పక్షం పార్టీ పెట్టుకుంటే మా రాజకీయ పక్షానికి అపారమైనటువంటి బలం ఉంది, మా రాజకీయ పక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు, మాకు ఉద్దండులైనటువంటి సైనికులు ఉన్నారు, మాకు నాయకులు ఉన్నారు అని చెప్పుకుంటారే ఎవరైనా. ఏం కర్మయ్యా ఇది, నాకు అర్థం కాలేదు. మనకు 24 సీట్లు ఇవ్వటమే ఎక్కువ, మనకు అసలు దమ్ముందా, మనకు అసలు బూత్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారా, మన దగ్గర డబ్బుందా, మనం 500 మందికి భోజనాలు పెట్టగలమా, అసలు మనం 24 సీట్లకు పోటీ చేయగలమా, మన పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉందే, ఇంత అధ్వాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే, ఏమిటి రాజకీయం నేను అడుగుతా ఉన్నా. జన సైనికులారా, ఆలోచించమని మనం చేస్తున్నా, మా మీద విరుచుకుపట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపట్టం కాదు, చంద్రబాబు నాయుడు గారిని దేహి అని నేను తీసుకొచ్చాను 24 సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నా. నిన్ను నమ్ముకున్నటువంటి జన సైనికుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఏం దుర్మార్గం మీద నాకు అర్థం కాదు. అంతేకాదు నన్ను ప్రశ్నిస్తారా, ఏందయ్యా నాకు అర్థం కాలేదు, ప్రశ్నించడానికే పెట్టిన రాజకీయ పక్షం అన్నావే, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అన్నావే, నన్ను ప్రశ్నిస్తారా, నన్ను ప్రశ్నించేవాడు నాయకుడు ఉండొద్దు, పోండి నన్ను ప్రశ్నించేవాళ్ళు, నన్ను మెచ్చుకునేవాడే నాయకుడు ఉండాలా, అది 24 సీట్లు ఎందుకు తీసుకున్నాను అడిగితే ఒప్పుకోను నేను. ఏమిటిది ఈ దుర్మార్గం ఏంటి, ఈ అన్యాయం ఏంటి, ఈ అక్రమం ఏంటి, ఇదే రాజకీయాలు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నా గౌరవమే, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఏ విధమైనటువంటి అగౌరవం లేదు,
చిరంజీవి గారి తమ్ముడు, మంచి సినిమా యాక్టరు, బ్రహ్మాండంగా సినిమాలు ఆడతాయి. మా కులంలో పుట్టినవారు, అగ్రస్థానానికి వెళ్ళిన వాళ్ళు సమాజంలో ఒక రంగంలో, వీఆర్ లైక్ దెమ్. బట్ కానీ నువ్వు చేస్తున్నది ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు మేము నమ్ముకోవాలా? ఎందుకంటే నీ సంగతి మాకు తెలుసు కాబట్టి. నిన్ను నమ్ముకున్న అమాయకమైన జనం ఉన్నారే, నిన్ను నమ్ముకున్న కులస్తులు ఉన్నారే, వాళ్ళేదో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నారు. మాజీ మంత్రి కేఎస్ జవహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై మండిపడ్డారు. కానీ పేద ప్రజలకు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టించలేదనేది అక్షర సత్యం. దాంతోపాటు ఉచితంగా ఇల్లు పోతే పోయాడు. పేద ప్రజలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్లు ఇస్తే ఈయన 1 సెంట్ ఇచ్చి, ఆ 1 సెంట్ కూడా మీరు కట్టుకోకపోతే పట్టాలు రద్దు చేస్తాం, మీరు అర్జెంటుకి కట్టుకోండి అని చెప్పి వాళ్ళు అప్పులు పాలు చేసినటువంటి పరిస్థితి మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళు అప్పులు పాలు చేయటమే కాదు, అప్పుల్లో ఊబిలో కూరుకుపోయి ఎక్కడ సెంటు పట్ట నష్టపోతాం, ఎక్కడ ప్రభుత్వం తిరిగి లాక్కుంటుందని భయాందోళనతో వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి నగలను కూడా తాకట్టు పెట్టి ఈరోజు అప్పులు పాలైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇన్ని అప్పులుగా పాలవటానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి విధానాలు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన ఏం చేశాడు, ఉచిత ఇసుక పథకాన్ని రద్దు చేసి ఆ రోజు ట్రాక్టర్ 3,000 నుంచి 5,000 రూపాయలకి ఇంటికి చేరా ఉంటే ఈరోజు అదే ఇసుక, ఒక ట్రాక్టర్ ఇసుక 15,000 రూపాయలు చేసి, అంటే 10,000 రూపాయలు ఒక ఇసుక ట్రాక్టర్ మీద పెంచినటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు టన్ను ఐరన్ 48,000 ఉంటే ఇది ఈరోజు 78,000 వరకు వెళ్ళింది, 65,000 నుంచి 78,000 క్వాలిటీని బట్టి. ఒక ఐరన్ రేట్లోనే దాదాపు 30,000 పైగా పెరిగినటువంటి పరిస్థితి, ఇసుకలో 10,000 ట్రాక్టర్కి పెరిగిన పరిస్థితి చూస్తూ ఉంటే చిన్న ఇల్లు సైతం 5 లక్షలు తక్కువ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అందరికి కూడా చాలా మటుకు అర్థమైనటువంటి విషయం. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సెంటు ఇళ్ల పట్టాలో ప్రతి పేదవాడు 5 లక్షల రూపాయల పైగా అప్పులు చేసి, కేంద్రం ఇచ్చిన 180,000 తప్ప దానికి అదనంగా మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం రిలీజ్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇళ్ల నిర్మాణం ఎక్కడైనా సరే ఎక్కడ చేస్తామంటే గ్రామాలకు దగ్గరగా, పట్టణాలకు దగ్గరగా, ఆవాస ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది, ఎందుకంటే అది ఒక పెద్ద కుంభకోణాలు, ఆవ భూముల్ని ఏ విధంగా తీసుకొని నడువుల్లోతు నీళ్ళకు పైగా ఉండి పడవల్లో ప్రయాణం చేసేటటువంటి ఆవ భూముల్ని, సముద్రం పక్కన ఉన్నటువంటి క్రీక్స్ భూముల్ని, అదేవిధంగా దళితులకు సంబంధించి అసైన్డ్ భూముల్ని, ప్రధానంగా అందుకు ఉదాహరణ దుర్గిలో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క స్థలాలని అవి లాక్కొని పేదలకు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనం ఎక్కడ ఉందంటే జారుడు బల్లలాగా ఉంది. పైన ఎక్కడో మొదలుపెట్టి కొండంత రాగం తీసి ఏదో చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఉచితాల పేరు మీద ఉచితంగా ఇళ్ళిస్తానని ప్రజలు నమ్మించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంకా అడ్వాన్స్గా పేదల ముక్కుబిండి ఏ విధంగా వసూలు చేయాలనే దాని మీద ఆయన ఒక రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ ఫలితం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే గతంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కా గృహ నిర్మాణాలకు సంబంధించి పట్టాలు 8,000 నుంచి 70,000, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 150,000 వరకు గృహ రుణాలు తీసుకొని ఇళ్ల కాలనీలు నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళ పట్టాలన్నీ కూడా 1 టైం సెటిల్మెంట్ పేరు మీద, ఎందుకంటే ఎక్కడా లేదు వింత, బాధితుడి దగ్గర నుంచే పరిహారం వసూలు చేసేటటువంటి పద్ధతి పెట్టుకొని పెద్ద ఎత్తున లూటీ చేసి ఖజానా నింపుకున్నటువంటి పరిస్థితి మనం చూడాల్సిన అవసరం ఉంది. 1 టైం సెటిల్మెంట్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి చేసింది ఈరోజు మనం అందరూ అర్థం చేసుకుంటే 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు 1 టైం సెటిల్మెంట్ పేరు మీద తమ పట్టాలు వెనక తెచ్చుకోవాలంటే ప్రభుత్వానికి 10,000 కట్టాలి, పట్టణంలో ఉన్న వాళ్ళైతే 30,000 కట్టాలి. అంటే ప్రతి పేదవాడి దగ్గర నుంచి ఆయన ఏదో గొప్పగా సంక్షేమాన్ని మీకు ఇచ్చాను, బటన్ నొక్కితే మీ దానిలో పడ్డాయని చెప్పి రివర్సల్ ఏ విధంగా తీసుకుంటున్నాడని చూస్తే ఒక గ్రామీణ కుటుంబం నుంచి 10,000, పట్టణ కుటుంబం నుంచి 30,000 ప్రతి పేదవాడి దగ్గర ముక్కుపిండి వసూలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా
చంద్రబాబు నాయుడు గారు స్టైర్స్ కట్టి పేద ప్రజలందరూ కూడా సుఖవంతమైనటువంటి ఆవాసాలు ఏర్పాటు చేయాలని ఆయన పెద్ద ఎత్తున టిడ్కో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు చేసి టిడ్కోల ద్వారా చేస్తే ఆ టిడ్కోలను కూడా తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుంటే ఈరోజు నేరుగా లబ్ధిదారులకి బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే పేదవాడికి భూమి సేకరణ విషయంలో దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం ఉచితంగా చేపిస్తానని మోసం చేయడమే కాకుండా ఆ భూములు కూడా ఎక్కడ ఊరికి దూరంగా వెలివాడల్లాగా మురికివాడల్లాగా ఎక్కడా కూడా కనీసం 40 feet రోడ్డు అనేది లేదు, కనీసం ఒక మోటార్ సైకిల్ వెళ్తే ఇంకో మోటార్ సైకిల్ ఎదురొచ్చే పని లేదు. బీఆర్ఎస్ లీడర్ శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. అంతేగాని మమ్మల్ని తిట్టినంత మాత్రాన కేసీఆర్ గారిని అన్నంత మాత్రాన పాలమూరు ప్రజలకు తెలియదా? పాలమూరు ప్రజలకు చూడలేదా? 2014 కన్నా ముందు తెలంగాణ ఏంది, 2014 తర్వాత తెలంగాణ ఏంది? మీ ఆత్మ తెలియదా? మీ ఆత్మసాక్షిగా తెలియదా? కేసీఆర్ గారిని దూషిస్తే అయిపోద్దా? కేసీఆర్ గారిని విమర్శిస్తే అయిపోద్దా? అది ఎలక్షన్ వరకు జరిగింది, ఎలక్షన్ వరకు అయిపోయింది అది కథ. కనుక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మేమేమో మేము పోయేది నష్టపోయిన దాన్ని చూసి మా దగ్గర కూడా నిపుణులు ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు కనుక మేము అది ఎట్లా చేయాలి, ఎన్రోల్ చేయొచ్చు, దీన్ని చేయకపోతే ఏం నష్టం అని మేము పోతున్నాం. మీరు అక్కడ పోయి రివ్యూ మీటింగ్ పెట్టండి, ఎంత పని ఏందండి అని అడగండి, ఎంత పని ఎంత ఎన్ని రోజులు చేస్తారో చెప్పండి. అంతేగాని ఇది తెలంగాణకు కానీ ఇది పాలమూరు కానీ మన జిల్లాకు మామూలు కానీ పనికొచ్చేది కాదు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రజలు హర్షిస్తారు తప్ప కొట్లాడుకొని ఆగమాగం చేసుకుంటే కాదు. ఇప్పుడు అయ్యేది కాదు. కనుక ప్రాజెక్టులను తొందరగా కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో పనిచేసేటువంటి అంగన్వాడీల నుంచి వాలంటీర్ల దగ్గర నుంచి డ్వాక్రా సంఘాల నుంచి అందరినీ కూడా ఆ సభకు వచ్చే విధంగా 50 నియోజకవర్గాల నుంచి ఆ సభకు అనేక విధాలుగా డబ్బులు ఇచ్చి రకరకాలుగా ఆ సభకి జనం తీసుకురావటానికి నానా పాట్లు పడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపిస్తే స్వచ్ఛందంగా మాకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా, ప్రైవేటు కార్లు ఇవ్వకుండా ఆపినా, మా సొంత వాహనాల్లో ఇవాళ లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారంటే దానికి కారణం ఈ నియంత ఈ యొక్క నిరంకుశ పాలన పోవాలి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా ఉండాలి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేటువంటి ఒక లక్ష్యంతోటి ఈనాడు ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన పెట్టినటువంటి సభలకి లక్షలాది మందిగా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే ఇది ఒక గొప్ప సంకేతం. ఇవాళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి సభలకి ఎంతమంది వచ్చినా వాళ్ళకున్న టెక్నాలజీ తోటి చాలామంది వచ్చారనేటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము నిజంగా అక్కడ ఉన్నటువంటి జనం ఎవరు వెళ్ళినా మీ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లే రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది, ఇక్కడ సభలో ఎంతమంది ఉన్నారో సభకు బయట అంతకు 200 మంది ఉన్నారని మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. నేను ఈ వైసీపీ నాయకులు సూటికి అడుగుతూ ఉన్నాను, మీకెందుకయ్యా మా పొత్తుల గురించి అంత ఉలుక్కు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పక్క పక్కన కూర్చుంటేనేమి పక్కలు తడిసే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంత భయపడుతున్నారంటే ఇక మా ఓటమి ఖాయమైంది. చంద్రబాబు గారు చెప్పారు, నిప్పుకు గాలి తోడైతే ఎంత భయంకరమైనటువంటి
దహనకాండ అంటే ఆ మంటల్లో ఈ అవినీతి ప్రభుత్వం కాలి బూడిదైపోద్ది అని. కారణం ఏంటంటే ఈ రోజున వాళ్ళిద్దరి కలయిక కలవకూడదు అనేటువంటి ప్రయత్నం. నేను అడుగుతున్న వైసీపీ నాయకుల్ని, ఇవాళ మీరు మేమెన్ని సీట్లు పోటీ చేస్తే మీకెందుకు అంత భయం? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు చేస్తే మీకెందుకు అంత భయం? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నిన్న తాడేపల్లిగూడెంలో కూడా ఒకటే ప్రజలను అప్పీల్ చేశాడు. ఇవాళ మనం రాజకీయ పార్టీ పెట్టాం, ఒక గణనీయమైనటువంటి ఓట్ షేర్ ఉన్నటువంటి మన పార్టీ కేవలం సింగిల్గా కాదు, ఈ రోజున ఒక అరాచక ప్రభుత్వం ఈ రాష్ట్రం ఏలుతా ఉంది, ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేవు, ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు, 8.5 లక్షల కోట్ల అప్పుతోటి ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి జగన్ రెడ్డి అన్నిటికీ మించి ఈరోజు జనసేన మీద, తెలుగుదేశం మీద, ఎస్సీల మీద, బీసీల మీద, ఎస్టీల మీద, మైనారిటీల మీద, పేద వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడి దోపిడిని అరికట్టారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను కలవలసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆవశ్యకత ఉన్నదని పదే పదే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే మీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను. వైఎస్ఆర్ సిపిఎంపీ నందిగామ సురేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పేద ఇద్దరు మీద ఓడిపోయిన వ్యక్తి నువ్వు, అంటే తన మీద కాదు తను పెట్టిన అభ్యర్థుల మీద నువ్వు ఓడిపోయిన వ్యక్తివి, అంటే నీ స్థితి అది, నీకున్న పరిస్థితి అది, ఎందుకంటే నిన్ను నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు. నిన్నగాక మొన్న నీ చేష్టలు చూసిన తర్వాత నీ అభిమానులు నీ నాయకులు కూడా అదే నిర్ధారించుకున్నారు, అదే గమనిస్తూ ఉన్నారు. పాతాళానికి తొక్కుతా ఉన్నావు, ఏ రకంగా తొక్కుతావు ఒకసారి చెప్పాల్సిన అవసరం నీకుంది కదా. నువ్వు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేసి నువ్వు 11-12 సంవత్సరాలు పార్టీ పెట్టి ఎక్కడా కూడా ఏం పొడిచిందేమి లేదు, ఎక్కడా కూడా ఏమి సాధించింది లేదు, సినిమాలు తీయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి, రోజుకు 2 కోట్లు సంపాదిస్తాననే వ్యక్తి నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకుంటున్నాడు, వాకిలు అమ్ముకుంటున్నాడు అని చెప్తే తప్పుడు ప్రచారం, ప్రజల్లో సానుభూతి కోసం విపరీతమైన ప్రయత్నాలు, సిగ్గనిపించాలి. ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నీకు కూడా 60 ఏళ్ళు దగ్గర పడతా ఉన్నాయి అనుకుంటా, ఈ వయసులో చాలా హుందాగా మాట్లాడాల. నువ్వు మాట్లాడలేవు, ఎందుకు మాట్లాడలేవంటే నువ్వు సహవాసం చేస్తా ఉన్నది ఎవరిది, 75 ఏళ్ళు వచ్చిన ముసలి నక్కతో సహవాసం చేస్తా ఉన్నావు కాబట్టి నీకు కూడా అయ్యే లక్షణాలు అబ్బుతాయి. నీకు హరిరామ జోగయ్య గారు, ముద్రగడ్డ గారు పాపం లేఖలు రాశారు, ఎందుకంటే వాళ్ళకున్న అనుభవాలు బట్టి. మన చంద్రబాబు నాయుడు వంగవెట్టి మోహన్ రంగా గారిని చంపించిన వ్యక్తి, అలాంటి వ్యక్తి పొట్టన పెట్టుకున్న వ్యక్తి మనం కలిసి వెళ్ళడం కరెక్ట్ కాదు. టీడీపీకి ఏనాడు కూడా జనసేన కానీ కాపులు కానీ కలవకూడదు అనేది మా సిద్ధాంతం, కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తామన్నామని చెప్పి వీళ్ళిద్దరం మాట్లాడుతూ ఉంటే నువ్వు సభలో వాళ్ళిద్దరిని మాట్లాడిన తీరు పాపం పేర్లు ఎత్తలేదు, కానీ నువ్వు మాట్లాడిన తీరు చాలా 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 మంది క్లారిటీ వచ్చింది. ఏంటంటే నీకేదైనా నీకు తప్పని చెప్తే నీకు నచ్చదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే సొమ్మే ముఖ్యం కాబట్టి, వీళ్ళందరినీ జెండాల కూలీల కింద మార్చడే నీ ఉద్దేశం కాబట్టి. జెండాల కూలీల కింద పాపం అభిమానులు మార్చావు, నిన్ను నమ్మిన నాయకులు మార్చావు, నిన్న నువ్వు కూడా మారిపోయావు. చంద్రబాబు జెండా పట్టుకొని, అంటే నీకు ఒక జెండా లేకపోగా చంద్రబాబు జెండా పట్టుకొని నువ్వు ఓపటం, నీ జెండా పట్టుకొని చంద్రబాబు నాయుడు ఓపటం అంటే చాలా అవమానకరమైన విషయం. మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలని అవసరం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపించిన వ్యక్తి అని మాట్లాడినావు నువ్వు నిన్న, బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి, వాస్తవాలు నీకు తెలుసు. స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు, తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోల్చలేం, ఎందుకంటే నీ భాష అట్లా ఉంది, నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది. ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది, ఎవరి దొంగలో నీకు తెలుసు, చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు, చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు, టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా? వాస్తవం చెప్పు,
సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకా కావాలి వివరాలు? జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు, తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నావు. నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నావు. నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను, పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నావు. నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నావు. వాస్తవాన్ని గమనించు. మీ అన్నగారు పీఆర్పీ పెట్టినప్పుడు, ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని, మీ అన్నగారిని, ఆ పాపని, అన్నగారు పై కూతురైన పాపను కూడా మీడియాల్లో ఏబిఎన్ఓళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా? చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? అసలు నీ సిగ్గు అనేది ఉందా? మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు, దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు. నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు అలా మాట్లాడలే, ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో. కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నని తప్పుగా చిత్రీకరించుతావు, అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు, ఎదటి వాడు ఎవడైనా తప్పుడోడే అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది. నిత్యం కనిపించలా నీకు పవన్ కళ్యాణ్? నీ అమ్మాయిలను తాకట్టు పెట్టావు, వాడు పాపం 24 గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం, నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు. మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కూడా దాన్ని జెండాల సభ కదా, ఒక జెండా కాదు కదా సభ, రెండు జెండాల సభది, మూడో జెండా కోసం ఎదురు చూస్తున్నటువంటి సభది. అంటే అయితే ప్రస్తుతం రెండు జెండాలు, మూడో జెండా కోసం ఖాళీ కుర్చీ పెట్టినటువంటి సభ. ఆ జెండాల సభలో కేవలం జగన్నామస్మరణ తప్పితే, కేవలం జగన్నామస్మరణ తప్పితే ఆ జెండాల సభలో వారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు? లేదా వారిద్దరి జెండాలు మోస్తున్నటువంటి కార్యకర్తలు ప్రజలకి ఏమని చెప్పాలి? ఈ పొత్తుల మీద, ఈ పంచుకున్నటువంటి ఈ పొత్తుల మీద ప్రజలకి ఏమని చెప్పాలి? ఏమైనా దిశానిర్దేశం లేదా ప్రజలకి సందేశం? వారికి అధికారాన్ని ఇస్తే ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఎందుకు ఓటు వేయాలో, వేస్తే వారు ఏం చేస్తారో ఒక్కటంటే ఒక్క మాట కూడా లేదు. ఆ ఊసేత్తల ప్రజల క్షేమం, ఈ రాష్ట్ర క్షేమం, ఈ రాష్ట్రానికి వారికి అధికారం వస్తే ఏమి చేస్తారో ఒక్క మాట లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప, వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి, వీళ్ళిద్దరికీ అధికారం కావాలంట, ప్రజలకైతే ఏమన్నా మేలు చేయటైతే కాదు, ప్రజలకి మేలు చేయటానికి కాదంట, జగన్ని, జగన్తో ఉండే వాళ్ళని దాడులు చేయటాకి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయటానికి వీళ్ళకి అధికారం కావాలంట. ఇది ఏతావత వాళ్ళు ఆ సభ ద్వారా, జనరల్ సభ ద్వారా వాళ్ళు ఇచ్చిన సందేశం. అయితే కనీసం 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ప్రభుత్వం, ఇద్దరు కలిసి అధికారంలో ఉండగా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు విద్య గురించో, ఆరోగ్యం గురించో ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో ఒక్క మేలు చేసిన విషయం కూడా వారు చెప్పలేకపోయారు. ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు అధికారాన్ని ఇస్తే, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి, ఇద్దరికి కలిసి అధికారాన్ని ఇస్తే ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి మేలు ఏమైనా చేశారంటే ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. పోనీ కాపుల ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట అంటే ఒక్క మాట ఏమైనా చెప్పాడా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఇద్దరూ కలిసి?
కాపులు ఓట్లు కావాలి, కాపులు జెండా మోయాలి, తెలుగుదేశం జెండా. కాపులు ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ఒక్క మాట కూడా వాళ్ళు ఏమైనా మాట్లాడారా? ఆత్మాభిమానాన్ని చంపుకుని తెలుగుదేశం పార్టీ మాత్రం జెండా మోయమని మాత్రం చెప్తున్నారు ఇద్దరు కలిసి. యాతవాదాలు చెప్పేది ఇది. ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా అసలు మామూలుగా సినిమా డైలాగులన్నీ కూడా బట్టి పట్టి చంద్రబాబు మాట్లాడుతుంటే వెనక కుర్చీలో కూర్చుని ప్రాక్టీస్ చేసి ఈ డైలాగ్ చెప్పాలి ఇట్లా చెప్పాలని చెప్పిన మాట మాటకి, అంటే సినిమా షూటింగ్ యాక్షన్ అని చెప్పే ముందు కుర్చీలో కూర్చుని మాట్లాడుకున్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, చంద్రబాబు పవన్ కళ్యాణ్పై ఫైర్. బీఆర్ఎస్ లీడర్ శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. మాజీ మంత్రి కేఎస్ జవహర్ మీడియా సమావేశం, సీఎం జగన్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.